జై తెలంగాణ ఆకలి అవుతుందా ఆకలి కాకపోతే ఒకసారి గట్టిగానాలి అన్ని పిడికి జై తెలంగాణ జై తెలంగాణ అమ్మ ఈయనొక్కనికైతే మంచిగా తినొచ్చినట్టున్నాడు జోరుగా అంటున్నాడు మనడు నీళ్ళు పెద్దలు ఈ కార్యక్రమానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడమే కాకుండా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో తనదైన పద్ధతిలో అభివృద్ధిలో నగరంలోని అన్ని నియోజకవర్గాల కంటే కూడా రంగారెడ్డి నియోజకవర్ రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే కూడా అగ్రభాగాన అభివృద్ధిలో మన రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతున్న గౌరవ శాసనసభ్యులు పెద్దలు అన్న ప్రకాష్ గౌడ్ గారికి గౌరవనీయులు గౌరవ పెద్దలు ఢిల్లీలో మనకు కావాల్సిన కేంద్ర ప్రభుత్వంతో మనకు రావాల్సిన అన్ని పనుల్లో అన్ని హక్కుల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు అన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గౌరవనీలు పెద్దలు రంగారెడ్డి జిల్లాలో అల్లు పెరగకుండా తిరుగుతూ ఎక్కడ ఏ రోజైనా కనీసం ఒక ఐదారు కార్యక్రమాల్లో ఐదారు నియోజకవర్గాల్లో తనదైన ముద్రతో మరి నిర్విరామంగా పనిచేస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు అన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు గౌరవనీలు మన కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు వేదికపై ఆశీలు గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు గౌరవ కార్పొరేటర్లు సింగిల్ విండోల అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీల చైర్మన్లు టిఆర్ఎస్ పార్టీ మండల అదే రకంగా డివిజన్ అధ్యక్షులు నియోజకవర్గ స్థాయి నాయకులు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు మరి వీరందరికంటే కూడా ముఖ్యంగా ఎర్రటి ఎండలో మధ్యాహ్నం మూడిటికి కూడా ఎండగొడుతుంటే కూడా చాలా ఓపికగా మా కోసం ఎదురు చూస్తున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి తల వంచి మీ అందరికి కూడా నమస్కారం చేస్తూ మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు మీ ఎమ్మెల్యే సాబ్ చాలా 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 కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎందుకంటే ఎప్పుడు మాకు అసెంబ్లీలో కలిసినా సెక్రటేరియట్కు వచ్చినా లేదా ప్రగతి భవన్కు వచ్చినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినా పర్సనల్ పనులు ఏమి అడగాడు వ్యక్తిగతమైన పనులు ఏమి అన్నా మా రాజేంద్ర నగర్ను మొత్తం రంగారెడ్డి జిల్లాలనే టాప్ స్థానంలో ఉంచాలని నెంబర్ వన్ స్థానంలో ఉంచాలనే కమిట్మెంట్తో పనిచేసే నాయకుడు ప్రకాష్ గౌడ్ గారు బలహీన వర్గాల నాయకుడు కాబట్టి కింది నుంచి పైకి వచ్చిన నాయకుడు కాబట్టే పేదవాళ్ళ కష్టము సుఖము అన్నీ కూడా తెలిసిన నాయకుడు మంచోడు కాబట్టే ఎక్కువ పైసలు అడగలేదు నిజానికి రెండు వందల కోట్లతో సరిపెట్టిండు కానీ వారికి ఒక మాట చెప్పాలి నేను మీ రంగారెడ్డి జిల్లాలోనే నిజంగా కూడా చెప్తా ఉన్నా నేను ఇది మీరు చూస్తారు నేను చెప్పేది అబద్ధం కాదు అతిశ వ్యక్తి కాదు ఎందుకంటే రాబోయే మూడు నాలుగేళ్లలోనే ఈ రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న షేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని దాటిపోతుంది అంతకంటే ఎక్కువ అభివృద్ధి ఇక్కడ మీ కళ్ళ ముంగట కనబడుతుంది ఆ మాట ఎందుకు చెప్తున్నానో కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను ఉత్తగానే చెప్తలేను ఎన్ని కార్యక్రమాలు వస్తూ ఉన్నాయంటే రాబోయే మూడు నాలుగు ఐదు ఏళ్లల్లో ఈ నియోజకవర్గం మారిపోతుంది షేర్లింగంపల్లిని దాటిపోతుందని ఎందుకంటున్నా అంటే ఈరోజు ఆ షేర్లింగంపల్లిలో జాగ లేదు గచ్చిబౌలిలా మాదాపూర్లా కొండాపూర్లా ఉన్న కొత్త ఐటీ కంపెనీ పెడదామని వస్తా ఉంటే జాగ ఇద్దామంటే కూడా లేదు ఆదిబట్ల వండి అంటే పోతలేరు ఇంకా అంత ఇంకా అంతే ఉత్సాహం వస్తలేదు మొన్ననే బుద్వేల్ కిస్మత్పూర్ మధ్యలో ఉన్న మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో రాజేంద్ర నగర్ మండలంలో ఉన్న బుద్వేల్ కిస్మత్ పూర్ తీసుకొని పోయినాం కొన్ని ఐటీ కంపెనీలను వాళ్ళు ఆ జాగా చూసినాక ఇంకెక్కడికి పోం ఇక్కడికే వస్తాం కంపల్సరీ అంటున్నారు మూడు వందల యాభై ఎకరాల స్థలం ఆ మూడు వందల యాభై ఎకరాల స్థలంలో తొందరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఇరవై ఎనిమిది ఐటీ కంపెనీలకు అక్కడ స్థలం ఇవ్వబోతా ఉన్నాం లక్ష ఇరవై వేల మంది అక్కడ నివాసం ఉండబోతా ఉన్నారు లక్షా ఇరవై వేల మంది అక్కడ ఉద్యోగాలు చేయబోతా ఉన్నారు అంటే అక్కడ కొంతమంది స్థానిక పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి దేశ విదేశాల నుంచి వచ్చి పనిచేసుకుంటే వాళ్ళు ఉంటారు ఈరోజు ఎట్లనైతే గోపన్పల్లి గచ్చిబోలి కొండాపూర్ మాదాపూర్ మారిపోయినాయో అట్లా రాబోయే నాలుగైదు ఏళ్లలో బుద్వేల్ కిస్మత్పూర్ ప్రాంతం మొత్తం కూడా మారిపోతుంది ఆ ప్రాంతం కిస్మతే తిరిగిపోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు మీకు అపురూపమైన హైదరాబాద్ మహానగరానికి ఈరోజు కాదు దశాబ్దాల పాటు మంచినీళ్ళు దాయించిన ఘనత కూడా మీ రాజేంద్ర నగర్కే దక్కుతుంది గండిపేట చెరువు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఈ రెండు చెరువులు కూడా మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి మీలో చాలామందికి తెలవకపోవచ్చు గండిపేట పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో కట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై అంటే ఇంకొక అయితే సరిగ్గా వందేండ్లు నిండుతుంది అందుకే వందేండ్లు నిండుతున్న సందర్భంగా మీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మంత్రి గారు నేను అందరం కలిసి కూర్చొని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇలా పట్నంలో హైదరాబాద్లో ఎడికన్నా తీసుకొని పోదామంటే కుటుంబాన్ని అయితే మాల్కోవాలి లేకపోతే సినిమా కోవాలి అంతే తప్ప బయటికి పోదామంటే ఎక్కువ జాగలు లేవు అందుకే గండిపేటను ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా వంద కోట్ల రూపాయలతో తొందరలోనే శంకుస్థాపన వేసి రెండు వేల రెండు వేల ఇరవై సంవత్సరం కల్లా అంటే వందేళ్లు నిండే సరికల్లా గండిపేటను ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం వంద కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం దాంతోపాటు ఎక్కడి నుంచి అయితే మూసీ నది ప్రారంభమవుతుంది వికారాబాద్లో ప్రారంభమై వికారాబాద్ జంగ ప్రారంభమై ఆంచెల్లి ఈసా మూసా కిందికి కలిసి వచ్చి రెండు మళ్ళీ మీ దగ్గరనే కలుస్తాయి మూసీ నది కూడా మీ దగ్గరనే ప్రారంభమవుతుంది ఆ బాపు ఘాటు మీద పైన అది మీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనే అది కూడా ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు అవుటర్ రింగ్ రోడ్డులో అంటే మంచిరేవుల ప్రాంతంలో మొదలుపెట్టి కిందికి మొత్తం మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని అంటుకొని కార్వాన్ నియోజకవర్గం మీదుగా ఆ కిందికి నాగోల్ దాకా నలభై రెండు కిలోమీటర్ల మూసీ తీరాన్ని కూడా పదహారు వందల కోట్ల రూపాయలతోని మొత్తం మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా ఆగస్టు నెలలోనే ప్రారంభించబోతా ఉన్నాం దాన్ని కూడా చేసి చూపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మొన్ననే ముఖ్యమంత్రి గారు శంషాబాద్కు వచ్చినారు మీరు చూసినారు ఎయిర్పోర్ట్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టి పది సంవత్సరాలు పూర్తయింది అనుకున్న దానికంటే వేగంగా హైదరాబాద్లో విమాన ప్రయాణికులు పెరుగుతూ ఉన్నారు అనుకున్న దానికంటే ముందే విమానాశ్రయ విస్తరణ కూడా ప్రారంభించాల్సి వచ్చింది దానికి మొన్ననే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినారు కేవలం విమానాశ్రయం విస్తరణనే కాదు వాళ్ళకి ఇప్పటికే కావాల్సినంత జాగుంది ఐదు వేల ఎకరాల పైన జాగా ఆ జిఎంఆర్ ఎయిర్పోర్ట్కున్నది అందులో విమానాశ్రయ విస్తరణతో పాటుగా బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ సిటీని కూడా ఈరోజు మీరు ఢిల్లీ పోతే బొంబాయి పోతే ఎట్లనైతే ఎయిర్పోర్ట్ చుట్టూ అద్భుతమైన ఆఫీస్ స్థలాలు వచ్చినాయో అద్భుతమైన కొత్త ప్రాంతము కొత్త డెవలప్మెంట్ వచ్చిందో ఆ స్థాయిలో మళ్ళీ ఎయిర్పోర్ట్ సిటీ కూడా మీ ఎయిర్పోర్ట్ పక్కకే మీ నియోజకవర్గంలోనే రాబోతున్నదన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు దాంతోపాటుగా శంషాబాద్కు ఉండే ప్రత్యేకత ఏంటంటే మీకు విమానాశ్రయం ఉన్నది మీ పక్క నుంచే బెంగళూరు జాతీయ రహదారి పోతా ఉన్నది మీకు రైలు మార్గం ఉన్నది కాబట్టి రింగ్ రోడ్ కూడా పక్కనే ఉన్నారు కాబట్టే తొందరలోనే మరి ఒక పెద్ద లాజిస్టిక్స్ పార్కును కూడా ఇక్కడనే ఏర్పాటు చేయబోతూ ఉన్నాం దానిలో మళ్ళీ ఇక్కడ పిల్లలకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి అంటే ఈ రకంగా ఒకటి రెండు కాదు చాలా రకాల ఆలోచనలు మన రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించి చేయడం జరిగింది మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి మన ప్రాంతంలో మరి పెట్టుబడులు రావాలి మన ప్రాంతం అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం మీ ఎమ్మెల్యే గారు అడిగినారు వాటర్ సప్లై అయిపోయిందన్నా మంచి సరఫరా దాదాపు దగ్గర పడ్డది సమస్య ఇంకొక రెండు మూడు నెలలు అయితే అది కూడా అయిపోతుంది అన్నారు అది వాస్తవం ముఖ్యమంత్రి గారు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా ఏ ప్రధానమంత్రి చెప్పే సాహసం చేయని విధంగా నేను తప్పకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చి మరి మళ్ళీ ఓట్లు అడుగుతా అని చెప్పిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రాబోయే రెండు మూడు నెలల్లోనే అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని గ్రామాలకు కూడా ఈ గ్రామం ఆ గ్రామం అని కాదు అన్ని గ్రామాలకు అన్ని నియోజకవర్గాలకు కూడా నీళ్ళిచ్చే బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తున్న మా అందరిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బహుశా చరిత్రలో ఎప్పుడు కూడా నాలుగేళ్లలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నాలుగేళ్లలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు ఒకప్పుడు అనేది బెంగాల్లో ఈరోజు ఏం చేస్తారో దేశమంతా రేపు గది చేస్తారు అనేది ఇప్పుడు ఏమంటున్నారు కొత్తగా అంటే నాలుగేళ్లలోనే తెలంగాణలో ఇవ్వాలి దేశం మొత్తం అది రేపు చేస్తుంది అనే మాట ఈరోజు భారతదేశం మొత్తం వినబడుతుందన్నమాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు అడగచ్చు ఏం చేస్తున్నారు తెలంగాణలో గంత గొప్ప పని మరి దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు దేశంలో అని మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి చాలామంది ముఖ్యమంత్రుల్ని చాలామంది ప్రధానమంత్రుల్ని చూసినాం కానీ ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా రైతుల గురించి మీరు ప్రభుత్వానికి పైసలు కట్టుడు భూమి శిస్తు కట్టుడు కాదు మీకు ప్రభుత్వమే ఎకరానికి నాలుగు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి రెండు పంటలకు ఎనిమిది వేల రూపాయలు ఇస్తా అన్న ముఖ్యమంత్రి రైతు బంధువుగా నిలబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఎవరన్నా ఉన్నారా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా లక్షలాది రైతు కుటుంబాలు కోట్లాది మంది ఈరోజు రైతుల మీద ఆధారపడి మరి బతుకుతున్న మనందరం కూడా వారందరి కోసం చరిత్రలో ఎవరు ఆలోచన చేయని విధంగా ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకూడదన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది లక్షల మంది రైతు కుటుంబాలకు ఉచితంగా ఒక్క పైసా కట్టే అవసరం లేకుండా ఐదు లక్షల రూపాయల రైతు బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు దప్ప ఎవరైనా ఉన్నారా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా రైతు లేనిదే అన్నదాత లేనిదే మనకు అన్నం పెట్టేటోళ్ళు లేరు అన్నం దొరకని కూడా దొరకది అట్లాంటి రైతును కాపాడుకుంటేనే బ్రహ్మాండంగా ఉంటుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు విప్లవాత్మకమైన కార్యక్రమాలు ఎందుకంటే పెద్దలు చెప్తారు రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడది ఏది ఏడిస్తే వ్యవసాయం కూడా ముందు పడదని చెప్తారు అందుకే మన ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈరోజు వ్యవసాయంలో కొత్త పుంతాలు దొక్కుతూ కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు రాష్ట్రంలో ఉండే పేదవారు ఏ పేదవారైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి మాకు మంచి జరుగుతుందని ఆశించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో గట్టిగా పాల్గొన్నారు ముఖ్యంగా మా అక్క చెల్లెలు వారందరి కోసం ఈ ప్రభుత్వం గడిచిన నాలుగు సంవత్సరాలుగా తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణ రాకముందు ఇదివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఖరికి పేదవాడికి ఇచ్చే రేషన్ బియ్యం మీద కూడా కోత పెట్టేది మనిషికి నాలుగు కిలోలు ఇంటికి ఇరవై కిలోలు అని చెప్పి దానికి కూడా సీలింగ్ పెట్టింది ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక్కటే మాట అన్నాడు పేదవాడికి కడుపు నిండా భూవ పెడితే అందుకు కూడా రాకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు ఈ పదవులు ఎందుకు అని చెప్పి ఆ నాలుగు కిలోలను ఆరు కిలోలు చేసి ఇంట్లో పది మంది ఉంటే పది మందికి ఆరు కిలోల చొప్పున అరవై కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మనసున నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఎవ్వరు దరఖాస్తులు పెట్టలేదు ఎవరు ధర్నాలు చేయలే ఎవరు అడిగినోళ్ళు కూడా లేరు అయినా ఈరోజు పేదవాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ హాస్టళ్ళు సంక్షేమ హాస్టళ్లలో ఎవ్వలొచ్చి చెప్పలేము ముఖ్యమంత్రి గారికి కానీ పేదోడి కష్టం తెలిసిన నాయకుడు కాబట్టే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్లో ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆయన క్యాంప్ ఆఫీసులో ప్రగతి భవన్లో ఉండే ఆయన మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో బువ్వ తింటున్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే రకంగా ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో యాభై ఏళ్ళు అవకాశం ఇచ్చారు మీరు కాంగ్రెస్ పార్టీకి పేదవాళ్ళ గురించి ఏనాడు ఆలోచించింది లేదు ఏదో పెన్షన్లు అంటే పెన్షన్లు ఇచ్చినమా అంటే ఇచ్చినమన్నట్టు పెన్షన్లు ఇచ్చాను ఎట్లా ఉండే పరిస్థితి ఒకనాడు డెబ్బై రూపాయల పెన్షన్ ఉండే తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలు పెన్షన్ పెట్టినప్పుడు డెబ్బై ఆ డెబ్బై కూడా ఊళ్ళో పది మందికి వస్తే వంద మందికి రాకపోయేది ఆ రానోళ్ళు పోయి వల్లి పెట్టేది పంచాయతీ సెక్రటరీ దగ్గర సర్పంచ్ గారి దగ్గర ఎంపీటీసీ దగ్గర వేయపెట్టేది అరే నాకెందుకు ఇరా నాకు లేదా వయసు మీద పడలేదా లేక నా భర్త చచ్చిపోలేదా నాకెందుకు కేవై డెబ్బై రూపాయల పెన్షన్ అని చెప్పి లొల్లి పెడితే ఏమన్న రానాడు ఇగో వాళ్ళ వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు చచ్చిపోతారు తీ చచ్చిపోయినాక నీ పేరు రాపిస్తాం పో అన్నాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల పెన్షన్ తెచ్చింది ఇక ఆ రెండు వందల రూపాయలకే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఓహో ఇక వాళ్ళు లేరని చెప్పి దానికే డప్పు కొట్టుకొని ఊరంతా ఊరు ఊరంతా చెప్పుకున్నారు కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఏమొస్తుంది రెండు వందల రూపాయలకి ఇయ్యాలా ఒక కిలో పప్పో ఉప్పో చింతపండు నూనెనో నెయ్యో ఆఖరికి ముసలోళ్ళకు మందుగోళీలో ఏమైనా వచ్చే పరిస్థితున్నదా రెండు వందల రూపాయలకు వీడికి ఆటో ఎక్కి ఆ పెన్షన్ తెచ్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వంద రూపాయలు ఉడుస్తాయి మధ్యలో ఛాయకి తాగే వరకు అవే వంద రూపాయలు పోతాయి ఇక మిగిలేదు జేబులో వంద అందుకే మన ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు ఈ దేశంలో ఎవలిచ్చినా ఇయ్యకపోయినా ఎవరు ఏం చేసినా చేయకపోయినా ఈ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది పేదవాడి కన్నీళ్లను తుడవడానికి కాబట్టే వెయ్యి రూపాయల పెన్షన్లు పదిహేను వందల రూపాయల పెన్షన్లు ఇచ్చి మీకు ఆసరాగా నిలబడతా అని చెప్పిండు చెప్పినట్టే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి పెన్షన్లకు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మన ప్రభుత్వం సంవత్సరానికి ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నదన్న విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై తొమ్మిది లక్షల మందికి తెలంగాణలో పెన్షన్లు ఇచ్చేది ఈరోజు మన ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి ఒంటరి మహిళలకు బోధకాలతో బాధపడేటోళ్లకు ఇట్లా ఎవరైతే నిజంగా సమాజంలో దగా పడి ఉంటారో ఇబ్బందుల పాలవుతున్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి కడుపు నిండా కనీసం భూపదిని పండుకునే తట్టు మరి చాతగానోళ్ళకు కూడా ఆసరగా నిలబడ్డది మన ప్రభుత్వం అది మాత్రమే కాదు మా ఆడబిడ్డలు ఇంతమంది వచ్చింది ఇక్కడ ఇయ్యాలి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఆడపిల్ల ఉడితేనే బరువు అనుకునే దేశం మనది ఆడపిల్ల ఉడితే జల్దీ జల్దీ లగ్గం చేసి పంపించాలి ఆ తర్వాత చేసుకున్న వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అనుకునే దేశం మనది అసొంటి దేశంలో ఆడపిల్ల అంటే ఎంత కష్టమో మీకు తెలుసు ముఖ్యమంత్రి గారికి కూడా తొమ్మిది మంది అక్కాజల్లెళ్ళు అందుకే ఆయనకు కూడా ఎరికాయి ఆడపిల్ల అంటే ఎన్ని తిప్పలు పడ్డాడో వాళ్ళ బాపు ఆయన కూడా చూసిండు అందుకే ఇవాళ రేపు రోజులు ఎట్లున్నాయి ఆడపిల్ల పెళ్ళంటే మేనమామగారు కూడా వచ్చి కట్నం పెడతాడో లేదో తెలియదు ముఖం చాటేసిపోయే రోజులు అందుకే ఆ ఆడకూతురికి పేదింటి ఆడకూతురికి ఉన్నా లేకపోయినా ఆఖరికి వాళ్ళ చుట్టాలున్నా లేకపోయినా తెల్ల కార్డు ఉంటే చాలు కులం లేదు మతం లేదు ఏమీ లేదు ఈరోజు లక్షా నూట పదహారు రూపాయలు ఇచ్చి నేనున్నా అని చెప్తున్న నాయకుడు పేదింటి ఆడబిడ్డలకు మేనమామై ముందుకొచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి రూపంలో షాది ముబారక్ రూపంలో అటు మతంతో కులంతో దేంతో సంబంధం లేకుండా ఆఖరికి అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా తెల్ల కార్డు ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా సాయం చేస్తున్న ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు పదమూడు వందల కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మి షాది ముబారక్కు పెడుతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు ఆడకూతురు కడుపులో పెళ్ళైనాక కడుపులో బిడ్డ పడితే బాబో పాపనో పుట్టేది ఉంటే ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలి ప్రసూతికి మూడు నెలలు ముందు రెస్ట్ తీసుకోవాలి ప్రసూతి అయినాక మూడు నెలలు కూడా తర్వాత రెస్ట్ తీసుకోవాలి కానీ పరిస్థితులు అట్లుంటాయా ఉండయి పేదరికంలో ఉన్నప్పుడు ఆ ఏ ఆరు నెలలు అయితే మీరు ఇంట్లో కూర్చొని మంచిగా విశ్రాంతిగా ఉండాలనో ఆ ఆరు నెలలు కూడా పనిచేయక తప్పని పరిస్థితి ఆ పేదరికంలో ఉంటుంది అందుకే మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఎవ్వరు చెప్పలేదు ఎవ్వరు డిమాండ్ చేయలేదు ప్రతిపక్ష పార్టీలకైతే ఆ ఆలోచన సోయి కూడా లేదు కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆడబిడ్డల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ కిట్ రూపంలో పుట్టిన బిడ్డకు పాప కోసం కావలసిన పదమూడు రకాల వస్తువులు ఆరు నెలలు మీరు ఎప్పుడైతే విశ్రాంతి తీసుకోవాలనో ఆ ఆరు నెలల కోసం నెలకు రెండు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అందులో మళ్ళా మీరు ఆడపిల్లని కంటే ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పదమూడు వేల రూపాయలు ఇస్తున్నా మంచి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం బిడ్డ పుట్టంగానే అయిపోలేదు మా బాధ్యత మళ్ళీ ఆ బిడ్డకు తల్లికి ఇద్దరికి కూడా బ్రహ్మాండంగా కావలసిన పౌష్టికాహారం పాలు కానీ గుడ్లు కానీ ఆరోగ్య లక్ష్మి రూపంలో ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటా ఉన్నాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అంగన్వాడీ స్కూళ్ళు అటనుక మళ్ళీ బడిలు వేయంగనే సన్నబియం మళ్ళీ కొద్దిగా ఇంక కొద్దిగా ముంగటిపోతే రెసిడెన్షియల్ స్కూళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు కాదు ఏడు వందల గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద ఆ విద్యార్థికి అయ్యే పుస్తకాలు కానీ వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కానీ వాళ్ళు తినే తిండి కానీ వాళ్ళ హాస్టల్కి అయ్యే ఖర్చు కానీ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చెప్తూ ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అంటే ఒకటి రెండు కాదు చెప్పుకుంటా పోతే కార్యక్రమాలు మన యాదవ సోదరుల కోసం కుల వృత్తిలో ఉండే సోదరుల కోసం వారికి గొర్రెల పంపిణీ గీత కార్మికుల కోసం వాళ్ళకు చెట్టు పన్ను రద్దు చేయడం కానీ బీమా పెంచడం కానీ వారికి తగ్గ విధంగా మన ప్రకాష్ గౌడ్ గారు ఇతర గౌడ నాయకులు వారందరూ చదివితే వారికి గంగపుత్రులకు ముదిరాజులకు కులవృత్తిలో ఉండే సోదరులకు వారికి బ్రహ్మాండమైన ఐదు వేల కోట్ల రూపాయలతో చేపల పెంపకానికి చెరువులు బాగు చేసుకునే కార్యక్రమం మిషన్ కాకతీయ రూపంలో నలభై ఆరు వేల చెరువులు బాగు చేసుకోవడం పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల లాంటి ప్రాజెక్టు మీ ప్రాంతానికి మన ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టులు గోదావరి కృష్ణా నీళ్లను మొత్తం తెలంగాణలోని బీడు భూములు తడపడానికి తెలంగాణ నీళ్లను సస్యశామలం చేయడానికి ఆగ మేఘాల మీద కాలంతో పోటీ పడుతూ ప్రాజెక్టులు ఉరుకుతున్నాయి ఒకప్పుడు ప్రాజెక్టులు మొదలు పెడితే ఎట్లుండే అంటే కాంగ్రెస్ వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయింది ఎప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జవహర్లాల్ నెహ్రూ అంటే ఎప్పటి మనిషి పంతొమ్మిది వందల అరవై దశకం అది ఎప్పటిదాకా సాగింది దొరికినా ప్రాజెక్టు మీకు అరవైల కొబ్బరికాయ కొడితే ఇంకా కూడా నడుస్తూనే ఉన్నాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రెండో దశ ఇంకా నడుస్తున్నది ఆ ప్రాజెక్టులను చూసి కాంగ్రెస్ వాళ్ళ పనితీరును చూసి నత్తలు నత్తలు కూడా సిగ్గుపడ్డాయి మా మీకంటే మేమే జల్ది ఒక అసంటే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది ఇలా వాళ్ళు మాట్లాడతారు ఏదో పెద్ద మాట వాళ్ళు ఏదో నిన్ననే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు ఇదివరకు ఎప్పుడు లేనట్టు వాళ్ళకి మీరు ఎప్పుడు అధికారమే ఇయ్యనట్టు వాళ్ళకు ప్రజల సమస్యలు ఇప్పుడే తెలిసినట్టు ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది ఆగా యాభై ఏళ్ళు దేశంలా రాష్ట్రంలా అధికారం ఇచ్చిర్రు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని మాటలు ఎన్ని డైలాగులు కొడుతున్నారంటే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమైనా కేసీఆర్ గారు ఈ రోడ్ ఎందుకుంది ఇక్కడ నీళ్ళు ఎందుకు లేవు అక్కడ కరెంట్ ఎందుకు లేదు నిజంగా కూడా కొత్తోడు వస్తే మాత్రం ఆగం కావాలి అబ్బా వీళ్ళు ఇదివరకు లేనే లేరా కొత్తగా పార్టీ పెట్టినరా యాభై ఏళ్ళు మరి మీరేం చేసినరా గుడ్డి గుర్రాల పనులు దోమినారు అప్పుడేమో ఏం చేయ శాతగాలే ఇవాళ మాత్రం కేవలం నాలుగేళ్ళల్లో ఈ నాలుగేళ్ళలోనే వాళ్ళు ఏదో మనకు చందమామని అప్పజెప్పిపోయినట్టు దానికి ఏదో మనం మొత్తం మసూజి పాటు చేసినట్టు ఇంత బాగా చేస్తుంటే సంస్కారం ఉంటే అభినందించాలి శాత నోరు మూసుకొని కూర్చోవాలి కానీ మీది కలిగ లగాయించి మాట్లాడుతుంది ఇది చేస్తాం అది చేస్తాం మీరు ఏం చేస్తారో ఎరికే మీతో ఏం కాదనే తెలంగాణ ఇచ్చినవు ఇచ్చినవు ఇచ్చినామని మీరు ఊకదా ఉపన్యాసాలు ఇచ్చినా ఏం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మలే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇంకా ఈ గాంధీ ఆ గాంధీ అందరు దిగినా ఎవరిని పట్టించుకోకుండా మా కేసీఆర్ అయితేనే చక్కగా నడుతుండని చెప్పి మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి ప్రజలు ఏకోన్ముఖంగా తీర్పునిచ్చినారు ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తే మంచిది బుద్ధి రాకపోతే ఇంకా మంచిది వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు ఊదు కాలేది పీరి లేదు వాళ్ళతో ఏం కాదు కాబట్టే మన పని మనం చేసుకుంటూ పోదాం ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి ఒక కథ కూడా చెప్పాలి నేను ఎందుకంటే వాళ్ళ ఎట్లున్నాయంటే వాళ్ళ కథ వాళ్ళ మాటలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు యాభై ఏళ్ళు అధికారంలో ఉండి ఇవాళ పెద్ద పెద్ద గొంతు వేసుకొని మాట్లాడుతున్నారు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబితమ్మ పెద్ద పెద్ద మాటలు ఇది 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 ఎందుకు కాలే అదెందుకు కాలే ఎట్లుందంటే వీళ్ళ కథ వెనకటికి మన శంషాబాద్ సంటులే ఓ పులగాడు ఉండేది వాడు చిన్నప్పటి నుంచే రెండు మూడో తరగతి నుంచే చెడిపోయింది వానికి చదువు అనేది రాలే ఇక తిన్నప్పటి నుంచే తాగుడు తిరుగుడు జర్దా బుక్కుడు గుట్కా బుక్కుడు అన్ని గలీజ్ గలీజ్ అలవాట్లు గలీజ్ సోపతులు అంత లంగలంగ తయారైన వాడు తయారయ్యి అట్లే పెరుగకుంటా పెరుక్కుంటా పెరుక్కుంటా మీ శంషాబాద్ అంటలేనా పూరని అంటున్నాను పెరిగి 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 కొద్దిగా పెద్దగా అయినాక ఒక పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చిండు వచ్చినాక వాడు ఇంట్లోనే వాళ్ళ నాయన జేబు కొట్ట కొట్టకపోతే వాళ్ళ అమ్మ చూసి ఆయనతో పట్టుకున్నది దౌడమిక్కలు రెండు చంపింది బుద్ధి లేదురా దొంగతనం చేస్తావా అని వాడు పాపం తాగిన మత్తులో వాడు ఆయన పక్కకు రోకల్ బండి ఉంటే రోకల్ బండిని తీసుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు చచ్చిపోయింది ఇలా నాయనుడికి వచ్చిండు నాయన అరే ఇంత పని చేస్తారు అని ఆయన కొట్టిండు కొడితే వాళ్ళ నాయనని మరల వాడు ఆయనని కొట్టిండు కొడితే తల్లిదండ్రు అక్కడనే చచ్చి కింద పడిపోయింది పడిపోతే ఊకోరు కదా పోలీసు వాళ్ళు వచ్చిర్రు పట్టుకున్నారు జైల్లో పెట్టిారు మరి జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా గంత పని చేసినాక తీసుకుపోయి జడ్జి గారు ముంగట కూర్చోబెట్టారు ఆ జడ్జి గారు ముంగట నిలబడితే ఆ జడ్జి గారు మన ప్రకాష్ గౌడ్ సభ లెక్క పెద్ద మనిషి ఆయన చూసిండట కిందికెళ్ళి మీద దాకా అరే నేను నా రా నా జీవితంలో చాలామంది లుచ్చగాలను చూసినా చాలా మంది దరిద్రుడని చూసిన లత్కొరగాలను చూసినా కానీ నీ అంత అయితే చూడలేదురా సొంత తల్లిదండ్రునే చంపినవు దరిద్రుడా నీకేం శిక్ష చేయాలని చెప్పురా అన్నాడట అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రొమ్మిర్సుకొని నిలబడ్డాడు రుబాబుగా నిలబడ్డాడు ఎద్దం రెండు సేలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథనయ్యా అని నిలిచిపెట్ట అయ్యానడట కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా అట్లే ఉన్నది ఇలా వాళ్ళ అరుపులు చూస్తుంటే వాళ్ళ బొబ్బ చూస్తుంటే వాళ్ళకి ఏం సంబంధమే లేనట్టు నిన్న మున్నటిదాకా సావగొట్టిందే వాళ్ళు మనం ఇల్లు కాదా నిన్న మున్నటిదాకా అధికారం ఇచ్చింది మీరు వీళ్ళకి కాదా వీళ్ళు ఏదో ఇవ్వాలనే వచ్చినట్టు ఇదివరకు లేనట్టు అన్ని బీద అరుపులు డైలాగులు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఈరోజు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం ఎంత వేగంగా ఉరికాలనో అంత వేగంగా ఉరికే ప్రయత్నం చేస్తున్నాం సమస్యలు అన్నీ ఐదు ఐదేళ్ళలో పోతాయా టైం పడుతుంది యాభై ఏళ్ళ దరిద్రం ఐదేళ్ళలో మొత్తం దృశ్యా అన్న కొద్దిగా టైం పడుతుంది ఇక మా కేజీలలో ఇంతమంది ఉన్నారు కొత్తగా కాపురం ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంత టైం పడుతుందిగా సెటిల్ అవుతుందికు ఇక ఇది కూడా అంతే కొత్త రాష్ట్రం కొత్త కథ కాబట్టి ఒక ఐదారు ఏళ్ళు ఇటు సాగునీరు తాగునీరు కరెంటు మనకు ముఖ్యంగా కావాల్సినవి మొదలు చేసుకున్నాం రోడ్లు అవుతున్నాయి బ్రహ్మాండంగా ఇతర కార్యక్రమాలు అవుతున్నాయి ఇప్పుడు మేము ఎమ్మెల్యే సాబు అడిగిండు మాకు మంచిరేవుళ్ళలో బ్రిడ్జ్ కావాలి ఇంకా కొంతమంది దళితులు ఉన్నారు గోపన్పల్లిలో వాళ్ళకి న్యాయం చేయాలి కొంత మాకు ఇంకా రోడ్లు మంచిగా కావాలి మంచినీళ్ళు మంచిగా కావాలని అడిగిండు మొత్తం రెండు వందల కోట్ల రూపాయలు కావాలన్నాడు తప్పకుండా రెండు వందల కోట్ల రూపాయలు రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచే ఇచ్చే బాధ్యత నాది నేను చెప్తున్న రెండు వందల కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు రాబోయే నాలుగైదు ఏండ్లలోనే రాజేంద్ర నగర్ను ఖచ్చితంగా షేర్లింగంపల్లి మరో షేర్లింగం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి మీరు చేయాల్సింది ఏంటంటే మరి మీరు చేయాల్సింది ఏంటంటే ఏం లేదు సందర్భం వచ్చినప్పుడు పరీక్ష వచ్చినప్పుడు మళ్ళా ప్రకాష్ గౌడ్ అన్నను విశ్వేశ్వర రెడ్డి అన్నను ఇద్దరిని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి మళ్ళీ మీరు పంపిణి వాళ్ళిద్దరిని మళ్ళా ఏదో ఢిల్లీలో కూడా వార్తలు నిలబడుతున్నాయి ఎలక్షన్లు ఏదో దెబ్బని వస్తాయని మనం ఎలక్షన్ల గురించి భయపడోళ్ళం కాదు అది కాంగ్రెస్లో ఉండాలి భూగులంతా వాళ్ళు నిన్న డైలాగులు కొడుతురు మీరు చూసిరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ ఎప్పుడైనా తయారు అన్నాడు ఇదివరకు వరకు అసెంబ్లీలో మేము ప్రకాష్ అన్న మహేందర్ అన్న అందరం కూర్చొని ఉన్నాం ఏదో చర్చ పెట్టిండ్రు నీళ్ళ మీదనో కరెంటు మీదనో దేని మీద స్పీకర్ గారు మన మధుసూనచారి గారు మైక్ ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడుకురా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచిండు దేని మీద మాట్లాడాలి అన్నాడు కరెంటు మీద మాట్లాడమని నువ్వే ఇతివు కదా అన్నాడు నువ్వే అడిగి కదా అంటే ఏ నేను ప్రిపేర్ అయ్యి రాలే మళ్ళా కూడా ఇప్పుడు ఎలక్షన్లు పెడితే గట్లే ఉంటుంది కథ ఏ మేము ప్రిపేర్ కాలేదు మాతో కాదంటారు మళ్ళీ కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చినా గంతే కేసులు కానీ నరుకుడు మాత్రం బాగా నరుకుతారు ఏ లేస్తే మనుషులేం కాదు దేకులేంగే దేకులేంగే లేదు ఏం లేదు ఊదు కాలేదు పీరు లేవది వాళ్ళతో ఏం కాదు జనాలు వాళ్ళని చూసి చూసి తకాయించిపోయారు కాంగ్రెస్ వాళ్ళను కాబట్టి మీ అందరితో నేను కోరేది ఒకటే రాజేంద్ర నగర్ నియోజకవర్గం మా అందరం నేను అనుకోద్ది మాట అంటున్నాను తాండూరు కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపియాలి మీరు మళ్ళీ ప్రకాశం గెలిపించి అసెంబ్లీకి పంపించండి బ్రహ్మాండంగా రాబోయే ఐదేళ్ళ అభివృద్ధి చేసుకుందాం చాలా చక్కగా పనులు చేసుకుందాం నియోజకవర్గ రూపురేఖలు మార్చుకుందాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మళ్ళీ నాకు ఇప్పుడు ఇడికెళ్ళి మీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురికి ఫ్లైట్ పట్టుకునేది ఉన్నది కాబట్టి నాకు పోయే కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ